నమస్కారం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప అంటున్నారు, ఏ పిల్లలైతే బాపు పాలన చేయటం ప్రారంభించారో అప్పటి నుండి శ్రీమతం అనుసారంగా తమ యొక్క తనువును, మనసును, ధనమును, జనమును సఫలం చేసుకున్నారో వారికి ప్రారంభం లభించుట అనేది ప్రారంభమైనది. అనగా వారు చేసిన త్యాగానికి ఫలితం లభించే సమయం ప్రారంభం అయినది. ఈ యొక్క ప్రాప్తి సమయానుసారంగా పెరుగుతూ ఉంది. ఎవరైతే ఏ పిల్లలైతే బాపు యొక్క శ్రీమతానుసారంగా నడిచే పురుషార్థం చేస్తారో వారి యొక్క మనసు, బుద్ధి అప్పుడప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్న పాత ప్రపంచం అనండి, మాయా రావణాసుడి ప్రపంచం అనండి, ఆ వైపుకు లాగబడుతూ ఉంది. అందుకనే వాళ్ళు కూడా అప్పుడప్పుడు స్వయం పైన అటెన్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. పాత ప్రపంచం నుండి ముక్తి పొందాలి అంటే పరం లైట్ యొక్క అభ్యాసం వైపుకు అటెన్షన్ని పెంచాలి. మీ మనసును మాటి మాటికి మాయ ప్రపంచం వైపుకి మరలకుండా బాపుకు సమర్పణ చేస్తే తేలికగా తమ యొక్క స్వపరివర్తన కార్యం సంపన్నం కాగలుగుతుంది. ఈ టైంలో పిల్లలందరూ తమో ప్రధానం యొక్క ప్రపంచంలో తమో ప్రధానం మధ్యలో ఉంటున్నారు. కనుకనే అప్పుడప్పుడు తమో ప్రధానం యొక్క ప్రభావం పడుతుంది. అందుకనే పరం లైట్, పరం శాంతి పైన అటెన్షన్ ఇస్తేనే పరివర్తన కార్యమును ఫినిష్ చేయగలుగుతారు. ఇలా చేసిన వారే నెంబర్ వన్ పిల్లలుగా అవుతారు. ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటూ విశ్వ పరివర్తన కార్యక్రమం చేస్తారో వారే ముందు నెంబర్ తీసుకుంటారు. ఈ పిల్లల యొక్క ప్రారంభంను పొందే సమయం ప్రారంభమైంది అంటే ఎవరైతే స్వపరివర్తన అగుటకు పురుషార్థం చేశారో, త్యాగం చేశారో, సమయాన్ని కేటాయించారో, తనువు, మనసు, ధనమును వినియోగించారో వారి యొక్క ప్రారంభం తీసుకునేటువంటి సమయం ప్రారంభమైంది. ఏ పిల్లలైతే ఇంకా పాత ప్రపంచం వైపుకు తగులుపాటు ఉన్నదో వాళ్ళు స్వపరివర్తన కోసం ఇంకొంచెం పురుషార్థానికి టైంను కేటాయించాల్సిందే. సదా బాపు యొక్క శ్రీమతం పైన నడుచుటకు వాళ్ళు చాలా పరం లైట్ యొక్క అభ్యాసం చేయాల్సి వస్తుంది. బేహద్దు పిల్లలు,
పరివర్తన కార్యం స్పీడ్గా అతి తీవ్రంగా జరుగుతుంది. త్వరలోనే ఈ పని కూడా ఫినిష్ అయిపోతుంది, అనగా పరివర్తన అయిపోతుంది. ఏ టైం కోసమైతే, దేనికోసమైతే బాపు ఇంతకాలం పాలన చేశారో, అనగా యజ్ఞం యొక్క ఆది నుండి పిల్లలకు చదివిస్తూ పాలన చేస్తూ వచ్చారు. దీనితో పాటు ప్రేమగా సహాయం చేస్తూ కూడా వచ్చారు. కనుక బచ్చే, ఇప్పుడు ఆ పాలనకు రిటర్న్ గా, బాపు చదివించిన చదువుకి రిటర్న్ గా బాపు సమానంగా అయ్యి బాపు లాగా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త లాగా అయ్యి విశ్వ ఆత్మలందరికీ కళ్యాణం చేయుటకు విశ్వ కళ్యాణకారి కర్తవ్యం చేయాలి. పరం లైట్ యొక్క అభ్యాసం అనగా నేను ఆత్మ, పాయింట్ ఆఫ్ లైట్, నేను బేహద్ కే బేహద్, పరం పరం పరం, ఆల్మైటీ అధాటి యొక్క సంతానమును, బేహద్ పరం పరం పరమాత్మలము అనే అభ్యాసం చేస్తూ ఉండాలి. మరలా అందరి లోపల ఉన్న లైట్ పవర్ని, ప్రకాశ స్వరూపాన్ని చూస్తూ ఉండాలి. అదియు ప్రేమగా, ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు యొక్క ఒరిజినల్ స్వరూపం ప్రకాశమే. అంటే పరం లైట్ అనగా ఎనర్జీ. ఆ పరం లైట్ నుండే ప్రతి ఒక్క వస్తువు, పదార్థము, ప్రతి ఒక్క బ్రహ్మాండము, గెలాక్సీ, యూనివర్స్ అన్ని తయారైనవి. ఆ పరం లైట్ లోపలికి వెళ్ళిపోవాలి, ఎనర్జీ లోపలికి పదార్థం వెళ్ళిపోవాలి. కాబట్టి మీరు దేన్ని చూసినా దాని యొక్క ఒరిజినల్ పరం లైట్ స్వరూపాన్ని చూడండి. అప్పుడు త్వరగా చాలా తీవ్రంగా పరివర్తన అనేది అవుతుంది. బాపు సమానంగా కాగలుగుతారు. బాపు ఇచ్చిన పాలనకు రిటర్న్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అచ్చా, పరం శాంతి. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై, నమస్తే. పరం శాంతి ఈరోజు.